ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో జేఈఓ శ్రీనివాసరాజు తనిఖీలు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం. తగిన జాగ్రత్తలతో కొండంత ఆనందం. సురక్షితంగా దీపావళి టపాసుల వినియోగం. తిరుపతి కపిలతీర్థంలో శివపార్వతుల కళ్యాణం. భక్తులకు ఆది దంపతుల అనుగ్రహం. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని డిసెంబర్ 18-19 తేదీలలో తిరుమల శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టామని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు, శ్రీవారి ఆలయ మాడవీధుల్లో తిరుమల జేఈఓ వివిధ శాఖల అధికారులతో కలిసి వైకుంఠ ఏకాదశి ప్రాథమిక ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నారాయణగిరి ఉద్యానవనంలో 18,500 మంది భక్తులు వేచి ఉండే విధంగా షెడ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే మాడవీధుల్లో 22,000 మంది భక్తులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు అందజేస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. డిసెంబర్ 18వ తారీఖు నాడు 19వ తారీఖు నాడు వస్తున్నటువంటి అత్యంత ప్రాశస్త్యమైనటువంటిది, అదేవిధంగా గొప్ప భక్తుల ఆదరణ పొందినటువంటి వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్న ఏర్పాట్లకు నాంది పలకడం జరుగుతున్నది. గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది వాళ్ళు మనం ఏర్పాటు చేసినటువంటి షెడ్లలోనూ, అదేవిధంగా ఆ షెడ్లలో వారు వేచి ఉండేటప్పుడు అన్నపానీయాల వితరణ జరగడానికి కానీ, అదేవిధంగా వారికి టాయిలెట్ సౌకర్యాలు కానీ కల్పించడం మీదనే ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. గత సంవత్సరం యొక్క అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా భక్తులు చలికి వారు ఇబ్బంది పడకుండా తగిన బందోబస్తు కూడా చేయడం జరుగుతున్నది. మనం 18వ తారీఖు నాడు ఉదయం దర్శనం మొదలైన వెంటనే ఏ విధంగా ఈ యొక్క సామాన్య భక్తులను కూడా సర్వదర్శనానికి వచ్చేటటువంటి అత్యంత వ్యయ ప్రయాసలు కోర్చి వచ్చేటువంటి వేలాది మంది భక్తులను ఎంత క్రమ పద్ధతిలో పంపించాలన్న దాని మీద కూడా చాలా సూక్ష్మంగా ఇప్పుడు విశ్లేషించుకోవడం జరిగింది. తప్పకుండా భగవత్ అనుగ్రహంతో గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గొప్ప ఏర్పాట్లతో ఏ విధంగా అయితే ఈ మధ్య జరిగిన బ్రహ్మోత్సవాలలో మాడవీధులలో ఎక్కడ కూడా ఏ భక్తుడికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్ల నిర్మాణాలు అయితేనేమి, వాటి నిర్వహణలు అయితేనేమి, అన్నపానీయాల వితరణలు అయితేనేమి ఎలా చక్కని ఫలితాలు సాధించాము. తప్పకుండా ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన నిర్వహణలో కూడా గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి సూచనల మేరకు ప్రతి ప్రాంతానికి కూడా కొంతమంది భక్తులకు, ఒక 500 మంది భక్తులకు ఒక టీటీడీ ఉద్యోగి బాధ్యత వహించే విధంగా ఆ టీటీడీ ఉద్యోగి మన అన్నపానీయాల వితరణ కానీ టాయిలెట్ సౌకర్యాల నిర్వహణలో కానీ అన్నిటిలో కూడా ఎక్కడ లోపాలు లేని విధంగా అన్ని వారు సూపర్వైజ్ చేసేటట్లు ఈ యొక్క బృహత్ ప్రణాళికను రచించడం జరుగుతుంది. బర్డ్ అంగ వైకల్యాన్ని సరిచేయడంలోనే కాదు, మానవత్వాన్ని మతాబులా వెలిగించడంలోనూ టీటీడీ ప్రతిష్టను ఇనుమడింపజేస్తోంది. పోలియో సోకిన వారు, ప్రమాదాల్లో కాళ్ళు చేతులు పోయిన వారు ఇక్కడ ఎంతో మంది చికిత్స పొందుతుంటారు. వారంతా స్ట్రెచర్కు, చక్రాల కుర్చీకు పరిమితమవుతుంటారు, లేదంటే అమ్మ ఒడిని అతుక్కుపోయి జాలీగా చూస్తుంటారు. దీపావళి పండుగ వేళ వారి మోముల్లోనూ ఆనందాన్ని నింపడానికి, బయట వెలిగే చిచ్చుబుడ్డి కాంతులు వారి వదనాల్లోనూ ప్రతిఫలించడానికి బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ గత 16 సంవత్సరాలుగా దీపావళి పండుగను బర్డ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం బర్డ్ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకుని చికిత్స పొందుతున్న వారందరినీ, ముఖ్యంగా పిల్లలందరినీ బర్డ్ ఎదురుగా ఉన్న మైదాన ప్రాంతంలోకి తీసుకువచ్చారు. ప్రాంగణంలోని చెట్లను విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ రవిప్రసాద్ హాజరయ్యారు.
రవిప్రసాద్తో కలిసి డాక్టర్ జగదీష్ దీపావళి పండుగను పేషెంట్లతో ఘనంగా జరిపారు. వారితో టపాసులు కాల్పించారు. ఈ పండుగ బర్డ్ పేషెంట్లకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగించింది. ఈ సందర్భంగా బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మీడియాతో మాట్లాడారు. చాలా పండుగలు అనేది వస్తూ ఉంటుంది. దీపావళి పండుగ అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఇది పిల్లల పండుగ. ఇక్కడికి చాలా దూరం నుంచి, ముఖ్యంగా బీహార్ నుంచి కానివ్వండి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, అలాగే ఇటు రాజస్థాన్, ఇక్కడ వివిధ ప్రాంతాలతో పాటు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చాలామంది పేషెంట్స్ ఇక్కడ ఉండటం, గత 16 సంవత్సరాల నుంచి ఈ పండుగను మేము డాక్టర్లైతేనేంటి, డాక్టర్ ఫ్యామిలీస్తో, అలాగే స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా పేషెంట్స్తో మమేకమై వారిలో పండుగ వాతావరణం సృష్టించడమే కాకుండా తరతమ భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ పండుగ చేసుకోవటం జరుగుతోంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని తారక రామా స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, తిరుపతి మున్సిపల్ కమిషనర్ విజయ రామరాజు, టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయని ద్వారం లక్ష్మి, ప్రముఖ చిత్రకారుడు సింగంపల్లి సత్యనారాయణ, ప్రముఖ రంగస్థల నటులు రామచంద్రారెడ్డి, ప్రముఖ జానపద కళాకారుడు రవీంద్ర, ప్రముఖ కవి వేదవ్యాస రంగ భట్టర్, ప్రముఖ సంగీత విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వరరావులను అతిథులు ఘనంగా సత్కరించారు. దేశవ్యాప్తంగా దీపావళి సందడి ప్రారంభమైంది. బాణాసంచా కొనుగోలు చేసే వారితో పలు దుకాణాలు కలకలలాడుతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో బాణాసంచా విక్రయానికి ప్రత్యేక ప్రదేశాలు ఎంపిక చేశారు. దీంతో ప్రజలు ఆయా నిర్ణీత ప్రాంతాలలో బాణాసంచాను కొనుగోలు చేస్తున్నారు. దీపావళి ఆనందాల పండుగ. దీపావళి వస్తోందంటే పిల్లలకే కాదు పెద్దలకు సంబరమే. అమావాస్య చీకట్లను పారద్రోలుతూ వెలిగే మతాబులంటే ఎవరికిష్టం ఉండదు. వెలుగులను పంచే ఈ పండుగ కోసం దేశం మొత్తం సిద్ధమైంది. ఎక్కడ చూసినా టపాసులు కొనుగోలు చేసేవారితో సందడిగా కనిపిస్తోంది. ఈ ఏడాది బాణాసంచా విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. తిరుమలేశుని పాదపీఠమైన తిరుపతిలో దీపావళి టపాసుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. తిరుపతిలోని ఇందిరా మైదానం, నెహ్రూ మైదానాలలో ప్రభుత్వం అనుమతించిన లైసెన్స్దారులు మాత్రమే టపాసులు విక్రయిస్తున్నారు. దీంతో ఈ షాపుల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నీటి తొట్టెలు, ఇసుక నింపిన బకెట్లు సిద్ధంగా ఉంచారు. అలాగే టపాసులు ఎలా కాల్చాలనే విషయంపై కూడా తగిన సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీపావళి పండుగను ఘనంగా చేసుకోవడంలో భాగంగా ప్రజలు కూడా భారీగానే తరలివచ్చి టపాసుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా దీపావళి ప్రాధాన్యాన్ని తెలిపే ప్రమిదలు విరివిగా మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిల్లో వివిధ రకాల ఆకృతులున్న ప్రమిదలను మహిళలు కొనుగోలు చేస్తున్నారు. దీపాలను వెలిగించి మహాలక్ష్మికి స్వాగతం పలకడానికి దీపం ఉన్నచోటే లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకంతో దీపావళి నాడు ప్రమిదలు వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో దీపలక్ష్మిని పూజించేందుకు ప్రమిదలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఇక దీపావళి నాడు లక్ష్మీ పూజ కోసం వివిధ ద్రవ్యాలు కొనుగోలు చేసే వారితో తిరుపతి మార్కెట్ రద్దీగా కనిపిస్తోంది. ముఖ్యంగా మామిడాకులు, అరటిబోదెలు, గుమ్మడికాయలు రాసులుగా పోసి విక్రయిస్తున్నారు. అలాగే బొరుగులు, శనగపప్పులు కూడా ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. మరోపక్క ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తిరుపతి అగ్నిమాపక దళం కూడా సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక సేవల శాఖాధికారులు తెలియజేశారు. కామాక్షి కపిలేశ్వరుల కళ్యాణోత్సవంతో కపిలతీర్థం మెరిసింది. శేషాచల పర్వత మూలాన వెలసిన ఈ గుహాలయంలో ప్రతి నెలా మాస శివరాత్రికి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరపడం సంప్రదాయం. ఈ మేరకు ఆది దంపతులను ఆలయ కళ్యాణోత్సవ మండపంలో ఆశీనులను చేసి అర్చక స్వాములు సర్వాభరణ భూషితంగా అలంకరించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వివిధ వైదిక ప్రక్రియలను పూర్తి చేసి శైవాగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని జరిపారు. భక్తులు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కనులరగాంచి తరించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దీపావళి వెలుగుల పండుగ. చిన్న పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంగా టపాసులు కాల్చి ఆనందించే పండుగ. అయితే పిల్లలు టపాసులు కాల్చే విషయంలో పెద్దలు ఎంత చెప్పినా వినకుండా కొన్ని సాహసాలకు దిగుతుంటారు. ఆనందం విషాదం కాకూడదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ పండుగను జరుపుకుందాం. మరి పండుగ నాడు టపాసులు ఎలా కాల్చాలో ఎలా కాల్చకూడదో ఒకసారి తెలుసుకుందాం. తగిన జాగ్రత్తలతో ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుందాం. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అని ఒక కవి జీవిత పరమార్థాన్ని దీపావళితో పోల్చి ఎంతో హృద్యంగా చెప్పాడు. నిజమే, చీకటి నుంచి వెలుగులకు తీసుకువెళ్లే దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టమే. అందుకు పెద్ద చిన్న అనే తారతమ్యాలు లేకుండా దీపావళి టపాసులు కాల్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధారణ టపాసుల నుంచి శక్తివంతమైన బాంబుల వరకు కాల్చేందుకు ఉత్సాహం చూపుతూ ఉంటారు. అయితే ఏదైనా పరిమితికి లోబడి జరుపుకుంటే ఎటువంటి సమస్యలు రావు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పండుగ ఆనందం రెట్టింపవుతుంది. పండుగ నాడు టపాసులు కాల్చేటప్పుడు ఎలా మెలగాలో తెలుసుకుందాం. ఇలా చేయండి, పెద్దవాళ్ల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. టపాసులు కాల్చేటప్పుడు ఎప్పుడు నీటితో నిండిన బకెట్ను దగ్గర ఉంచుకోవాలి. గాలిలో పేలే టపాకాయలు మైదాన ప్రాంతాల్లోనే కాల్చాలి. కొవ్వొత్తిని కానీ అగరబత్తిని కానీ టపాకాయలు కాల్చేందుకు వినియోగించాలి. టపాకాయల మీద రాసి ఉన్న జాగ్రత్తలన్నింటినీ ఖచ్చితంగా పాటించాలి. టపాకాయలు లైసెన్స్ కలిగిన వ్యాపారుల వద్దే కొనుగోలు చేయాలి. ఇక ఇలా చేయకండి, టపాకాయలను చేతితో పట్టుకుని కాల్చకండి. టపాకాయలను భూమి మీద ఉంచి కాల్చి సురక్షిత ప్రదేశానికి వెళ్ళాలి. పనిచేయని టపాకాయలను వెలిగించడానికి ప్రయత్నించకండి. ఇంటి లోపల టపాకాయలను కాల్చకండి. జనసంచారం ఉండే ప్రదేశంలో టపాకాయలు కాల్చకండి. ఆరిపోయిన టపాకాయలను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకండి. గాలిలో పేలే టపాకాయలను విద్యుత్ తీగల వద్ద, డాబాల కింద, చెట్ల కింద, ఇంటిలో కాల్చకండి. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101కి కాల్ చేయండి. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, నారికేళ జలం తదితర మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు, వివిధ ఆభరణాలతో స్వామి అమ్మవార్లను దివ్యంగా అలంకరించి మంగళహారతులిచ్చారు. అదేవిధంగా నంద్యాలలోని సంజీవనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. స్వామివారిని సుగంధ పుష్పాలు, పలు ఆభరణాలతో బహుసుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయం మార్మోగింది. అనంతరం భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని శ్రీరామాలయంలో దీపావళి పూజలు వైభవంగా జరిగాయి. ఆశ్వయుజ మాసం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లను ప్రత్యేక అలంకరణలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి ప్రణమిల్లారు. మహబూబ్ నగర్ భూత్పూర్ మండలంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉమామహేశ్వరుల వ్రతం నిర్వహించారు. ఆలయంలోని స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా పూజించి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వ్రతంలో పాల్గొని స్వామి అమ్మవార్ల దివ్యాశిస్సులను అర్థించారు. అలాగే మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి షోడశోపచారాలను జరిపారు. అనంతరం తమలపాకులార్చన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ధైర్యం స్థైర్యంతో తమ జీవితాలు వర్ధిల్లాలని భక్తులు కోరుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ పద్మావతి నగర్లోని స్కందగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లను గజమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. నక్షత్ర కుంభహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కవాడిగూడలోని సంకట విమోచన హనుమానాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. విశేష అలంకరణ జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అభయ హస్తంతో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం నాదస్వర కచేరీని స్వామివారికి నీరాజనంగా సమర్పించింది విజయవాడకు చెందిన ఎన్ రామారావు బృందం. వీణుల విందుగా సాగిన ఈ కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.